కూర్చోండి, అందరూ కూర్చోండి. చైర్స్ మీద ఎక్కదండి, కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి, ప్లీజ్ కూర్చోండి, ప్లీజ్ కూర్చోండి, ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి. మీరు ప్రశాంతంగా ఉంటే కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాం. ప్లీజ్ కూర్చోండి కూర్చోండి కూర్చోండి. వాలంటీర్స్ కూర్చొని పెట్టండి. ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి ప్లీజ్. దయచేసి మీ ఉత్సాహం చూస్తుంటే దయచేసి మీరందరూ సహకరించాలా. దయచేసి కూర్చోండి ప్లీజ్ కూర్చోండి ప్లీజ్. మీరు మీరు కూర్చుంటే కార్యక్రమం బిగురవుతుంది. ప్లీజ్ సైలెన్స్ ప్లీజ్ 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 ప్లీజ్. ఈరోజు ఈ కార్యకర్తల సమావేశానికి ఇక్కడికి విచ్చేసిన జనసేనాని గౌరవనీయులు, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం సుస్వాగతం. జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి స్వాగతం సుస్వాగతం. ఇంకా స్టేజ్ మీద ఉన్న ఇతర అతిరథ మహారాజులందరికీ కూడా మదనపల్లికి ఆత్మీయ స్వాగతము తెలియజేసుకుంటూ, మీరందరూ కొద్దిగా నిశ్శబ్దంగా ఉంటే కార్యక్రమాన్ని మనం సజావుగా జరుపుకోవచ్చు. దయచేసి మీరందరూ కూడా కొంచెం క్రమశిక్షణ పాటించమని చెప్పి పదే పదే ప్రార్థిస్తూ ఉన్నాను. ఎందుకంటే నేను సాయంత్రం నుంచి మీకు 10 సార్లు చెప్పాను, ఆయన పవన్ కళ్యాణ్ గారు పవర్ స్టార్ గా ఇక్కడికి రాలేదు, జనసేన పార్టీ అధ్యక్షుడిగా రాజకీయ నాయకుడిగా కాబోయే ముఖ్యమంత్రిగా ఆయన వచ్చారు. కాబట్టి మీరు పెద్దలు మాట్లాడే విషయాలన్నీ కూడా శ్రద్ధగా విని, ఎందుకంటే రాబోవు స్థానిక సంస్థల ఎన్నికలకి పార్టీ కార్యకర్తల్ని కార్యోన్ముఖులు చేసే దిశగా పవన్ కళ్యాణ్ గారు కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయమని నన్ను ఆదేశించడం జరిగింది. దానికి అనుగుణంగానే బయట వేలాది మందిగా ప్రజలు కాచుకున్నా కూడా మీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు జరిగింది. కాబట్టి మీరందరూ కూడా కొద్దిగా సహకరించాలని చెప్పి మరీ మరీ కోరుకుంటూ, మీరు పవన్ కళ్యాణ్ గారిని చూపించి ఆయన చూస్తే చూసే ఉత్సాహము మా అందరికీ తెలుసు. కానీ మళ్ళా ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.